హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తిస్ డ్రీమ్ల్యాండ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ దీప్తి. ఇవాళ వీడియోలో కండెన్స్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూస్తున్నారు మీరు. అదే అండి, మిల్క్ మేడ్ అని తెచ్చుకుంటాం కదా మనం బయట నుండి, అది మనం చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. స్టవ్ మీద ఇట్లాగా నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా అల్యూమినియం బాండీ కానీ అడుగు మందంగా ఉండేది తీసుకోండి. స్టీల్ గిన్నెలు అయితే మనకి అడుగు అంటేస్తాయి అన్నమాట. మీరు కొంచెం అడుగు మందంగా ఉండే బాండీలు లేదా గిన్నెలు స్టవ్ మీద పెట్టేసుకొని పాలు అనేది యాడ్ చేసుకోవాలి. నేను దీనికోసం 1 లీటర్ వాడుతున్నానండి పాలు. 1 లీటర్ మనం కొలత అనేది చూసుకోవాలన్నమాట. మీరు ఒక బౌల్తో కానీ లేదా ఒక మగ్గుతో గ్లాస్తో మీ వీలును బట్టి దేంతో అయితే దాంతో 1 లీటర్ని మీరు ఫస్ట్ మెజర్ చేసుకోండి, కొలత చూసుకోండి. చూసుకుని దాన్ని పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే మనం దీంట్లో షుగర్ యాడ్ చేయాలన్నమాట. అందుకని చెప్పేసి పాలు కొలత అనేది చూసుకోవాలి. పాలు స్టవ్ మీద పెట్టిన దగ్గర నుండి మనం గరిటెతో తిప్పుతూనే ఉండాలండి, మీగడ కట్టకుండా ఉండడం కోసం. ఇంకా పాలు ఈక్వల్గా మరుగుతాయి అన్నమాట. ఇలా పాలు మరుగుతున్నాయి, పచ్చివాసన పోయింది, పొంగొచ్చింది అని చెప్పని అనుకున్నప్పుడు, మనం ఇందాక పాలుని కొలత అనేది చూసుకున్నాం కదా అండి, 2 గ్లాసులు అయినాయి అనుకోండి, 1 గ్లాసు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. పాలు 1 లీటర్ తీసుకున్నాం కదా అని చెప్పి మనం 1/2 కేజీ షుగర్ అనేది యాడ్ చేయకూడదండి. మనం దేంతో అయితే పాలు కొలుస్తామో దానిలో సగం అన్నమాట. 2 గ్లాసులు అయితే పాలు, 1 గ్లాసు పంచదార షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది కూడా యాడ్ చేసేసుకొని దీంట్లో బాగా మరిగించుకోవాలండి. మనకి ఈ మిల్క్ మేడ్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. 1-2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం దీంట్లో వాడతాము, కానీ చేసే ప్రాసెసే కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోవాల్సి వస్తుంది. పాలు స్టవ్ మీద పెట్టిన దగ్గర నుండి ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేంత వరకు కూడా మనం దగ్గరుండి గరిటెతో తిప్పుతూనే ఉండాలన్నమాట. మీరు ఫ్లేమ్ అనేది హై మీడియం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. మ్యాక్సిమం హై ఫ్లేమ్లో ఉంచుకునే పాలు మరిగించుకోవాలి. మీరు ఖచ్చితంగా దగ్గరుండి గరిటెతో తిప్పుతూనే ఉండాలి, లేదు అంటే మేగడ కట్టేస్తుందండి, మనకి ఆ మిల్క్ మేడ్ అనేది సాఫ్ట్గా ఉండదు. లాస్ట్లో మనకి ఇంకా మీకు ఏమైనా మేగడ తొలకల్లాగా ఏమైనా అనిపిస్తే మీరు దాన్ని ఒక బ్లెండర్తో బ్లెండ్ చేసుకోండి, లేదు అంటే మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇట్లా అంచులమ్మట కూడా మనం గరిటెతో కలిపేసుకుంటూ మొత్తం ఈక్వల్గా మరిగించుకోవాలన్నమాట. స్టవ్ అనేది మీరు హై మీడియం అనేది ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. చూసారు కదా, 1 లీటర్ మిల్క్ అయితే ఇప్పుడు వరకు మరిగిపోయి కొంచెం చిక్కపడిపోయాయి. కొంచెం కాదండి, 1/2 లీటర్ వరకు అయిపోయాయి అన్నమాట. ఇంకా కొంచెం మరగాలన్నమాట మనకి. గరిటెతోటి ఇట్లా మనం ఇలాగా చూస్తున్నప్పుడు దారలాగా రావాలన్నమాట, అది డ్రాప్స్ లాగా కట్ అవ్వకూడదు. చూడండి, ఇప్పుడు దారలాగా వచ్చింది కదా. 1 లీటర్ పాలు తీసుకొని మనం మరిగించుకుంటున్నాం కదండి, 1/3 వంతు పాలు మరిగిపోయి 1/4 వంతు మాత్రమే ఉంటాయి మనకి. కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, మనకి అర్థమవుతుంది అన్నమాట. ఆ కన్సిస్టెన్సీ అనేది దారలాగా రావాలి, కట్ అవ్వకూడదు. ఆ టైంలో మనం 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఆప్షన్ ఏదైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేయకపోతే ఏంటంటే ఇదంతా కూడా నురగలాగా పైకి పొంగిపోతూ ఉంటుంది. ఇదే టైంలో మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అనేది చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట, పొంగిపోకుండా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి, 5-10 మినిట్స్ ఇలా బాగా నురగంతా పోయేలాగా కలిపేసుకొని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని 5-10 మినిట్స్ అయితే కొంచెం దగ్గర పడేలాగా చూసుకోవాలన్నమాట, ఆ నురగంతా పోయేలాగా. ఇదంతా కలపడానికి మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, టైం పడుతుంది. ఈ నురగంతా పోవడానికి 10-15 మినిట్స్ ఈజీగా టైం పడుతుంది. ఇక్కడే మనం జాగ్రత్తగా చేసుకోవాలి, లేదు అంటే మనం ఇప్పటి వరకు ఈ పాలు దగ్గరుండి మరిగించుకున్నదంతా కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, నేను స్టవ్ అయితే ఆన్ చేశాను, చాలా లో ఫ్లేమ్లో పెట్టుంచాను అన్నమాట. ఇప్పుడు మనం ఈ నురగంతా కొంచెం తగ్గింది కదా, చూసారు కదా, మన ఇదంతా కూడా మనం మరిగించుకోవాలన్నమాట, ఇంకొంచెం పచ్చివాసన పోయేలాగా. తర్వాత మనకి చిక్కపడిపోతుంది అన్నమాట, మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది. ఇంకా ఎక్కువసేపు ఉంచేసాము అంటే ఇంకా పూర్తి కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇదేంటి అంటే ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇవి నేను గేదె పాలు అప్పుడప్పుడు తెప్పించిన పాలండి. మనం అదే ప్యాకెట్ పాలతో చేస్తే ఏమవుతుందంటే కలర్ అనేది కొంచెం లైట్గా వస్తుంది అన్నమాట. మీరు దానికి కన్ఫ్యూజ్ అవుతారేమో అనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. ఇది గేదె పాలు కాబట్టి చేశాక కలర్ కొంచెం డార్క్ అవుతుంది. నేను 2-3 సార్లు ట్రై చేసినప్పుడు కూడా ఇదే డిఫరెన్స్ ఏమో అని చెప్పని అనుకున్నాను. గిన్నె అయితే అడుగంటలేదు, నేను జాగ్రత్తగా తిప్పుతూనే ఉన్నాను.
ప్యాకెట్ పాలకి గేదె పాలకి ఉన్న తేడాలో ఈ కలర్ చేంజ్ అవుతుందేమో అని చెప్పని అదైతే ఒకటి గమనించాను. అందుకనే చెప్తున్నానండి నేను. మనం ఈ కండెన్స్డ్ మిల్క్ని స్వీట్స్లో యూస్ చేసుకోవచ్చు. ఏంటి అంటే హల్వా చేసుకునేటప్పుడు, ఇంకా కొన్ని రకాల పాయసాలు, సేమియా పాయసం, మనం నార్మల్గా బియ్యం పాయసం చేసుకునేటప్పుడు వీటిల్లో యూస్ చేయొచ్చు. ఇంకా పిల్లలకి మనం బ్రెడ్ రోస్ట్ చేసి పెడుతూ ఉంటాం కదా నేతిలో, అట్లాంటప్పుడు బటర్ లాగా ఆ బ్రెడ్కి ఈ మిల్క్ మేడ్ అనేది స్ప్రెడ్ చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. చూడండి కలర్ పూర్తిగా చేంజ్ అయింది. ఇట్లాంటప్పుడు ఒకసారి మనం ఈ ఫింగర్ టిప్స్ తోటి టచ్ చేసి చూడాలన్నమాట. అలా టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఫింగర్స్ స్టిక్ అవుతూ ఉంటాయి అన్నమాట. తీగ పాకం అలా ఏం కాదండి. ఇలా స్టిక్ అవుతూ ఉంటున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం సేపటికి ఎలా అయిందో, పూర్తి చల్లారిపోయాక కూడా మీరు చూస్తారు ఇంకా కొంచెం చిక్కపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ జార్లో కానీ, లేదు అంటే గాజు సీసాలో కానీ దేనిలో అన్నా సరే మనం స్టోర్ చేసుకుంటే 4 to 5 months ఈజీగా ఉంటుందండి. మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న ఈ మిల్క్ మేడ్ అనేది వాళ్ళు డ్యూరేషన్ ఎక్కువ ఇస్తారు. అదేంటంటే కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు డ్యూరేషన్ అనేది ఎక్కువ ఇస్తారు. నేనైతే 4-5 months ఈజీగా వాడతానండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే మాత్రం. అందుకనే ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను కూడా. ఎంత సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా. ఇదే మనం బయట నుండి తెచ్చుకుంటే 200-300 rupees అలా అవుతాయి. నాకు కరెక్ట్ ప్రైస్ తెలీదు, నేను మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేస్తాను. ఎప్పుడో ఒకసారి చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఒక టిన్ అయితే తెప్పిస్తానన్నమాట. మ్యాక్సిమం ఇంట్లో ట్రై చేస్తాను. మీరు కూడా సింపుల్గా ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఇంకా తక్కువ ఖర్చులో అని చెప్పాలి, మనకి 100-150 rupees మాత్రమే అవుతుంది ఖర్చు కూడా. కాకపోతే మనం ఒక 1 hour అయితే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ మిల్క్ మేడ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 4-5 months ఈజీగా ఉంటుందండి. అదే మనం బయట స్టోర్ చేస్తే 20 days to 1 month అయితే స్టోర్ చేసుకోవచ్చు పాడవకుండా. మీరు ఇలాగా ప్రిపేర్ చేసేసుకున్నాక ఏమైనా తొలకలుగా అనిపిస్తే ఒకసారి మీరు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి, ఇంకా సాఫ్ట్ అవుతుందన్నమాట. మీకు బ్లెండర్ ఉంటే బ్లెండర్తో అయినా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ మేడ్ని స్వీట్స్ చేసేటప్పుడు, ఇంకా మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్కి స్ప్రెడ్ చేసి తినొచ్చు అని ఇలా చెప్పాను కదా అండి. ఇంకొక కాంబినేషన్ ఉంది, అదేంటంటే చపాతీ చేసుకున్నప్పుడు మనం చపాతీ కూర చేసుకునే టైం లేదు అని చెప్పని అనుకున్నప్పుడు సింపుల్గా చపాతీ చేసేసుకొని ఈ మిల్క్ మేడ్ని కొంచెం ఆ చపాతీ మీద మనం స్ప్రెడ్ చేసేసుకొని తింటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. నాకు ఎందుకో ఆ కాంబినేషన్ అనేది చాలా ఇష్టం. ఎప్పుడు మీరు ఆ టేస్ట్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఎలా ఉంది ఏంటి ఆ టేస్ట్ అనేది నాకు కమెంట్స్లో చెప్పేసేయండి. ఇంట్లో మనకి పాలు ఎక్కువ ఉండిపోయినాయి, అవి ఏం చేయాలి అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు కూడా మనం ఈ కండెన్స్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. మనం స్వీట్స్ చేసుకునేటప్పుడు యూస్ అవుతుంది కదా అండి, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మనం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టాటా.